హాయ్ హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఒక కొత్త వ్లాగ్తో అయితే మళ్ళీ వచ్చేసాను. ఏం వ్లాగ్ అని చెప్తే, సో ఈరోజైతే మేమైతే పూరి జగన్నాథ్కి అయితే వెళ్తున్నాము. సో ఇది మాకు కొత్త ఏం కాదు, సో మాకు దగ్గరలో కాబట్టి. సో ఎక్కడ ఉంటుంది అడ్రస్ అంటే, ఇది బంజరల్ సైడ్, నందినగర్ రోడ్ నెంబర్ 14 సైడ్ అయితే ఉంటుంది. సో ఇది అక్కడ నుంచి అయితే కొంచెం దగ్గరలో ఉంటే, ఇది రోడ్ నెంబర్ 12, సో రోడ్ నెంబర్ 14 కాబట్టి కొంచెం మనం నడుచుకుంటూ వెళ్తే కొంచెం మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో ఏంటంటే, ఈరోజైతే పూరి జగన్నాథ్ అయితే తీస్తున్న ఒడిషా సైడ్ అనుకోగలరు, కాదు. సో ఇది ఒడిషాలో అంత ఫేమస్ ఉన్న అక్కడ, ఇక్కడ హైదరాబాద్లో బంజారాహిల్స్లో ఫస్ట్ ఇదే పెట్టించారనమాట. కానీ ఈ వ్లాగ్ అయితే మొత్తం అయితే చూపిస్తా. సో మొత్తం అయితే చూసేయండి. సో రీసెంట్గా ఇద్దే ప్రజెంట్ ఇద్దే ఇప్పుడు వ్లాగ్ ఎట్లా ఉంటుందో అనేది టెంపుల్. సో మొత్తం అయితే మీకైతే వ్లాగ్ అయితే చూపిస్తాను. సో ఇది ఏంటంటే, యాక్చువల్లీ ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఉందన్నమాట. సో మాకైతే కొత్త ఏం కాదు. సో మేము వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం. కృష్ణాష్టమి రోజు అయితే మామూలుగా ఉండదు. సో అప్పుడైతే భజనలు అసలు భజన ఇంకా చాలా అసలు మామూలుగా ఉండదు, బాగా అడావిడి చేస్తారనమాట. సో కృష్ణుడికి ఏంటంటే ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే ఇదే బంజారాహిల్స్లో ఫేమస్ అయిన టెంపుల్ అంటే పూరి జగన్నాథే. సో ఇక్కడ నుంచి వస్తుంటారు, ఒడిషా పీపుల్స్ ఎక్కువ వస్తుంటారు. ఎందుకంటే అక్కడ పూరి జగన్నాథ్ ఇప్పుడు ఒడిషాలోనే ఉంది కదా, పూరి సైడ్ కాబట్టి. సో ఇక్కడ కూడా చాలా మందిలో ఒడిషా పీపుల్స్ వస్తూ ఉంటారు, మొక్కుతారు అనమాట. సో ఇంకా ఎక్కడ నుంచో ఇక్కడ దేశం నుంచో వస్తూ ఉంటారు, వాళ్ళు కూడా వచ్చి ఇంకా వీడియోస్ తీసుకోవడము, ఇంకా చాలా అంటే చెప్పలేము, ఇంకా వాళ్ళు ఎగ్జైటింగ్ అయితే అయిపోతారు అనమాట రావాలని. సో మేము చూస్తుంటాం కాబట్టి మేము గమనిస్తాము ప్రతి ఒక్కటి. సో ఏంటంటే ఈ వ్లాగ్ అయితే మొత్తం చూసేయండి. సో మేమైతే ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాము. సో ఎప్పుడు చేయలేదు కాబట్టి ఇదే ఫస్ట్ టైం అనమాట ఈ వ్లాగ్ అయితే పూరి జగన్నాథ్ది. మనమైతే స్టార్ట్ చేద్దాం, పదండి. ఇవి చెప్పులు పెట్టేది, అది ఇంకేంటంటే మేము చెప్పులు పెట్టేసి కాళ్ళు కడుక్కోవడానికి అయితే వచ్చాము. సో తినొచ్చేసి మా తమ్ముడు, సో మా చిన్న తమ్ముడు అనమాట. సో ఏంటంటే విలేజ్ నుండి వచ్చాడు అనమాట. సో హాలిడేస్ అని ఇంకా పూరి జగన్నాథ్ రావడం అంటే ఫస్ట్ టైం తినైతే రాజు అనమాట తిన పేరు. సో ఇంకోటి ఏంటంటే మా షన్నగాడు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో ఇంకోటి ఏంటంటే మనం ఇవి మీరు కొత్తగా చూస్తున్నారు అనుకుంటున్నా. సో ఏంటంటే ఈ మొత్తం బొమ్మలాగా పెట్టారు కదా, బొమ్మలు అనుకోకండి. సో ఇది ఏంటంటే కృష్ణుడికి సంబంధించినవైతే ఇక్కడ కొన్ని మెయిన్ పార్ట్స్ ఉంటాయి కదా, కృష్ణుడివి అలా స్టోరీస్ ఉంటాయి కదా. సో ఆ మెయిన్ పార్ట్స్ అయితే ఇక్కడ పెట్టించారనమాట. సో అన్నైతే పెట్టలేము కాబట్టి కొన్ని మెయిన్ అయితే పెట్టగలము. సో ఏంటంటే అలా పెట్టారనమాట. సో కృష్ణుడికి ఇవేని కాదు, సో రామాయణము, మహాభారతం అవి కూడా దాని కూడా మెయిన్ పాయింట్స్ అయితే ఉంటాయి. యాక్చువల్గా కృష్ణుడికి ఎన్ని అవతారాలు ఉన్నాయో అవి కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ వీళ్ళు కొబ్బరికాయలు కొడుతున్నారు, సో చూద్దాం. షన్న ఇది చూడు. ఇక్కడ
ఇంకా మా మమ్మీ అయితే బొట్టు పెడదామని వచ్చింది. సో ఇక్కడ చూసారు కదా, సో ఇవేంటంటే ఇంకా రాక్షసులు ఒకవైపు దేవతలు ఒకవైపు అని చూపించారు, మనకైతే అంత తెలియదు. సో అంత చూడను అనమాట. సో నేనైతే మమ్మీకి అయితే అడగాను, మరి మమ్మీ అయితే చెప్పింది, మమ్మీ చెప్పింది నేను చెప్తున్నాను. సో ఏంటంటే ఇక్కడ దేవతలు ఒకవైపు ఉన్నారు, రాక్షసులు ఒకవైపు అయితే ఉన్నారు కదా. సో అలాంటివంటే ఇప్పుడు మెయిన్ పార్ట్స్ కాబట్టి కృష్ణుడివి ఇంకా స్టోరీ అయితే విన్నాం కదా, సో చూస్తారు. సో చిన్నపిల్లలు ఎక్కువ చూస్తారు కదా కృష్ణుడివి.
యాక్చువల్గా చూసారా కదా, చాలా మంది జనాలు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నారు. సో బంజారా హిల్స్ కాదు, ఇక్కడి నుంచి వస్తూ ఉన్నారు చాలా. అసలు ఏరియాస్ చెప్పద్దు, చాలా బస్సు నుంచి అయితే వస్తున్నారు అనమాట మనుషులు అయితే. ఇక్కడ దర్శనం తీసుకుందామని వస్తున్నారు. సండే కాబట్టి సండే సాటర్డే అసలు మామూలుగా ఉండదు, అసలు వేసుకొని అయితే వచ్చేస్తారనమాట టెంపుల్లో అయితే. సో యాక్చువల్ పూరి జగన్నాథ్లో అంటే ఇప్పుడు మనం టెంపుల్లో ఉన్నాం కాబట్టి మనం సైలెంట్గా ఉండడం, అసలు సైలెంట్గానే ఉండాలన్నమాట. సో అంతా మనం గోల కూడా చేయకూడదు, ఎవ్వరు చేయరేమో అని. సో అంతా ఏంటంటే ఇక్కడ మనం కొన్ని విగ్రహాలు అయితే చూసాము, రాముడు లక్ష్మణ్ ఎందుకు అంటే రాముడివి రామాయణం ఎందుకున్నారని చాలామందిలో డౌట్ వస్తుంటుంది. ఎందుకంటే ఇప్పుడు కృష్ణుడికి ఎన్ని అవతారాలు ఉన్నాయో మీరే కామెంట్ చేయండి, కింద అయితే కామెంట్ ఉంది కాబట్టి ఆ కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి. సో కృష్ణుడికి ఎన్ని అవతారాలు ఉన్నాయో దానికి సంబంధించిన మెయిన్ పాయింట్ అంటే మెయిన్ పార్ట్స్ ఏమైనా ఉన్నాయో సో దానికి ఇలా బొమ్మల్లాగా పెట్టారనమాట. మరి ఎవరు పెట్టారో కానీ చాలా అంటే చాలా బాగుంది, అంత బాగా డెకరేట్ అయితే చేసినారు. కొన్ని నేను కూడా అంత చేయలేను అనమాట. సో ఎక్కువగా ఆర్ట్స్ వాళ్ళే చేయగలరనమాట ఇవన్నీ. సో ఇవి కూడా మరి ఈ టెంపుల్ కూడా ఎవరు కట్టించారు కానీ చాలా అంటే చాలా బాగుంది. సో నిజంగా అసలు ఒడిషాలో ఉన్నట్టు ఫీలింగ్ అయితే చాలా మందికి ఉంటుంది. ఇప్పుడు ఒడిషా పీపుల్స్కి అలా అనుకుంటాను అనమాట. సో ఏంటంటే ఇక్కడ చూసారు కదా రామాయణం గురించి అయితే ఉంది. సో మీకు ఇవన్నీ తెలిసి అంటే ఒక్కొక్క పార్ట్స్ అయితే తీశారు కదా, ఆ పార్ట్స్ బట్టి ఏది ఉన్నాయో మెయిన్ అవైతే సినిమాలో ఉన్నట్టుగానే పెట్టించాను అనమాట. సో అది మనం తెలుసుకోవాలంతే. మీకు తెలుసుంటే మీరు కింద కామెంట్లు అయితే పెట్టండి. సో మోస్ట్లీ పీపుల్స్కి మనం క్వశ్చన్ అడగాలంటే రామాయణంలో ఏది తెలుసు అంటే రావణాసుడు సీతను ఎత్తుకుపోయాడు. సో అదొక్కటే తెలుసు ఉంటుంది మనుషులకైతే. సో కొంతమందికి తెలుసు ఉంటుంది, కొంతమందికి అయితే పూర్తిగా రామాయణం అంటే ఎక్కువగా అంటే అడిక్ట్ అయిపోతూ ఉంటారు. సో మనం చెప్పక్కర్లేదు. సో ఇక్కడ చూసారు కదా రాముడు లక్ష్మణుడు అండ్ ఆంజనేయుడు చెప్పొద్దు, ఇంకా సీత
రావణాసురుడు వీళ్ళే ఎక్కువగా అంటే ఎక్కువగా ఫేమస్ అయిన ఒక రామాయణం అంటే రామాయణంలో స్టోరీలో సో చూసాం కదా. మోస్ట్లీ చెప్పాలంటే భగవద్గీతలో ఎన్ని మెయిన్ పాయింట్స్ ఎన్ని స్టోరీస్ జరిగినాయి రామాయణం అంటే మొత్తం వస్తాయి. సో ఇందుకు సంబంధించినవి అయితే మొత్తం అయితే వస్తాయి అన్నమాట. సో దాంట్లో మెయిన్ పాయింట్స్ సో అలాంటి డ్రాయింగ్ అయితే ఆర్ట్ అయితే చేశారు. సో ఏవేవి ఉన్నాయో అంటే కృష్ణుడికి ఎన్ని అవతారాలు ఉన్నాయి అసలు ఏంటి అనే స్టోరీ అవన్నీ అయితే ఇలా పెట్టించారు. సో ఇంకా రామాయణం కూడా ఇంకా అది కూడా పెద్ద స్టోరీ కాబట్టి సో అది అలాంటివి అయితే పెట్టించారు. సో కొంతమందికి అయితే ఇప్పుడు మన అమ్మమ్మ తాతయ్య వాళ్ళు వాళ్ళకే ఎక్కువ తెలుస్తూ ఉంటాయి. సో వాళ్ళు ఎక్కువ ఇవి అంటే వాళ్ళు ఎక్కువ ఇది గమనిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకైతే మనం అడగచ్చు. సో ఇవేంటనేది వాళ్ళే చెప్తారు స్టోరీ ఏంటంటే. కానీ ఒకటి చెప్పాలంటే సో ఈ ఆర్ట్ అండ్ ఈ డ్రాయింగ్స్ అండ్ ఇవన్నీ పెట్టించారు ఎవరు పెట్టించారో కానీ ఎవరు చేశారో కానీ సో వాళ్ళకైతే సెల్యూట్ కొట్టాలన్నమాట. సో అంత మంచిగా చేశారనమాట. సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అంటే మేము ఎప్పటి నుంచో ఉన్నాం కాబట్టి మేము ఎప్పుడు అంటే వస్తూ ఉంటాము. కొన్ని ఇప్పుడైతే కొన్ని డ్రాయింగ్స్ కొంచెం పెయింటింగ్ అనేవి ఎక్కువ బ్రైట్గా అయితే వేశారని అనుకుంటున్నాను. సో యాక్చువల్గా చెప్పాలంటే నేను దగ్గర నుండి ఇవన్నీ పెయింటింగ్స్ ఇవన్నీ ఆర్ట్స్ నేను చూస్తున్నాను. సో నాకైతే చాలా నచ్చింది. సో ఇంకా చూడాలని నాకు చాలా ఉంది. సో మీరు కూడా చూస్తున్నారు కాబట్టి ఇగో మీకు కూడా చాలా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో చూసారు కదా కృష్ణుడికి ఎన్ని అవతారాలు ఉన్నాయో సో అవన్నీ అయితే చూపిస్తున్నాను. సో మీకు తెలుసుంటే రామాయణం అంటే మా భగవద్గీతలో ఉన్న స్టోరీస్ ఏమన్నా మీకు తెలుసుంటే కామెంట్ అయితే తప్పకుండా చేయండి. సో ఇక్కడ చూసారు కదా లైన్ ఎలా కడుతున్నారు అనమాట. సో దర్శనం కోసం అయితే వెళ్తున్నారు. సో లేట్ అయితే అవుతుంది మనం తొందరగానే వెళ్ళిపోవాలి. సో యాక్చువల్గా ఏంటంటే ఫోన్స్ కూడా ఎలా లేవు. సో అందుకే నేను దూరం నుంచి అయితే తీస్తున్నాను. సో ఎవరికైతే ఎలా అయితే లేదు యాక్చువల్లీ ఇక్కడ అంటే చాలా టెంపుల్స్ ఉన్నాయి దాంట్లో కూడా ఫోన్స్ అవి అయితే ఎలా లేవు అని చెప్తున్నారు. కానీ అయితే నేనైతే దూరం నుంచి అయితే తీసేస్తున్నా. సో మీకోసం మీకు చూపిద్దామని తీస్తున్నాను అనమాట. సో ఇక్కడైతే చూసారా ఇంత లైన్ పెద్ద లైన్ అయితే ఉంది. సో నాకైతే చెప్పాలంటే నేనైతే కొత్తగా చూస్తున్నాను అంటే ఏంటంటే చాలా రోజుల తర్వాత అయితే వచ్చినా కాబట్టి సో నాకైతే కొంచెం కొత్తగానే అనిపిస్తుంది కదా. అంటే కొత్తగా అంటే కొంచెం వాళ్ళే బాగా చేశారన్నమాట. సో ఎలా అంటే ఇంకా బాగా అంటే బ్రైట్గా చేశారు. టెంపుల్ అయితే చాలా బాగుంది ఇంకా బాగా కట్టించారు నేనైతే అనుకుంటున్నాను. ఏంటంటే ఇక్కడ లైన్ చూసారా ఎంతమంది ఉన్నారు అనేది. సో లోపలికి అయితే దర్శనం తీసుకోవాలి మరి ఎంత లేట్ అవుతుందో తెలియదు. సో మమ్మీ వాళ్ళు వెళ్దామని ఇంకా అంటే దర్శనం తీసుకుందామని వెళ్తున్నారు. సో ఇంకా ఫస్ట్లోనే ఆగిపోయినారు అనమాట. ఇంకా చూసారా ఎంతమంది ఉన్నారో. సో లైన్ అయితే కట్టాలి. సో ఇంకా తొందరగానే వెళ్ళిపోవచ్చు. సో దర్శనమే కదా సో అంత లేట్ ఏం అవ్వదు.
సో విన్నారు కదా గాయస్, సో మన సౌండ్ అయితే, సో ఇక్కడ అంటే కృష్ణుడికి ఎక్కువ ఈ భజన సౌండ్ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఆ అంటే డ్యాన్స్ చేస్తూ ఉంటాడు కదా కృష్ణుడు, సో ఇంకా ఆ సౌండ్ వల్ల మేము కూడా డ్యాన్స్ చేస్తున్నాను అనమాట. సో సౌండ్ అయితే వినండి ఒకసారి. ఇంకా దర్శనంకి అయితే వెళ్ళిపోతుంది అనమాట మమ్మీ అయితే. సో ఇంకా లోపల అయితే ఎలా అయితే లేదు కదా, వీడియో అయితే తీయనియరు. సో ఇంకా దూరం నుంచి అయితే నేను వీడియో అయితే తీస్తున్నాను. This is Radham. సో మొత్తానికి అయితే వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు కూడా చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నా గాయ్. సో ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మంచి వీడియోతో మళ్ళీ వస్తాము. సో మొత్తానికైతే టెంపుల్ వ్లాగ్ అయితే చేసేసాను. సో ఇది ఫస్ట్లో ఉంటుంది అనమాట ఈ విగ్రహము. యాక్చువల్గా మేము 5 o'clock స్టార్ట్ అయితే 7 o'clock అయితే వచ్చాము. సో మీకు ఈ మొత్తానికి వ్లాగ్ నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మంచి వీడియోతో వస్తాము. బాయ్ బాయ్.